ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఎక్కువగా మనకు వినిపిస్తున్న పేర్లలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పేరు కూడా ఒకటి. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన సంజయ్ గారు ఓ జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదగడం రాజకీయాల్లోకి వస్తున్న యువతకు ఎంతో ఆదర్శం. కష్టాన్ని నిజాయితీని నమ్ముకున్న వ్యక్తులు పైకి వస్తారు అని అనడానికి సంజయ్ గారి జీవితం చక్కటి ఉదాహరణ. ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో కార్పొరేటర్ స్థాయి నుంచి జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదగడం అంటే అది మామూలు అచీవ్మెంట్ కాదు. ఇప్పటికే పార్టీలో ఉన్న కిషన్ రెడ్డి, మురళీధర్రావు, విద్యాసాగర్ రావు లాంటి హేమాహేమీలను కాదని రాష్ట్ర అధ్యక్ష పదవి సంజయ్ని వరించిందంటే దాని వెనకాల ఆయన కృషి ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే తక్కువ స్థాయి నుంచి వచ్చి అధ్యక్ష పదవిని అలంకరించిన సంజయ్ గారి జీవితాన్ని ఇప్పుడు మనం ఒకసారి పరిశీలిద్దాం. బండి నర్సయ్య, శకుంతల దంపతులకు జూలై 11, 1971 సంజయ్ గారు జన్మించారు. ఆయన తండ్రి ప్రభుత్వ టీచర్, తల్లి గృహిణి. సంజయ్కి ఇద్దరు అన్నలు, ఒక అక్క కూడా ఉన్నారు. సంజయ్ యుక్త వయసులో ఉన్నప్పుడే ఆయన తండ్రి మరణించారు. సంజయ్ కుటుంబం కరీంనగర్ సిటీలోని కాపువాడలో నివసించేది. ఆ తర్వాత జ్యోతినగర్కు మారింది. బండి సంజయ్ గారి భార్య అపర్ణ గారు SBI బ్యాంకు ఉద్యోగినిగా పనిచేస్తున్నారు. వీరికి సాయి భగీరథ్, సాయి సుముఖ్ అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఇంకా సంజయ్ పాఠశాల విద్య సరస్వతి శిశు మందిర్లో జరిగింది. అంతేకాదు, తమిళనాడులోని మదురై కామరాజ్ యూనివర్సిటీ నుంచి సంజయ్ గారు మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా కూడా పొందారు. అలా సంజయ్కి సరస్వతి స్కూల్ ద్వారా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, అదేనండి ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఏర్పడింది. ప్రతిరోజు ఆయన ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్ళేవారు. అలా ఆర్ఎస్ఎస్లో సాధారణ సభ్యునిగా చేరి అంచెలంచెలుగా ఎదిగారు. సరస్వతి శిశు మందిర్ ద్వారా చదువు, ఆర్ఎస్ఎస్ ద్వారా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను అక్కడే నేర్చుకున్నారు. ఇప్పటికీ సంజయ్ తనని తాను స్వయం సేవక్గా చెప్పుకుంటారు. సంజయ్ కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే రాజకీయాలకు ఆకర్షితులయ్యారు. ఆర్ఎస్ఎస్ భావాలున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో, అదే ABVPలో చేరారు. ABVP కరీంనగర్ పట్టణ కన్వీనర్, ఉపాధ్యక్షునిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా సేవలందించారు. 1994 కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో డైరెక్టర్గా కూడా ఎన్నికయ్యారు. 2000 మరోసారి అదే బ్యాంకుకు డైరెక్టర్గా ఎన్నికై 2003 వరకు పనిచేశారు. ఇక ఆ తర్వాత, అది 1996, సంజయ్ బీజేపీలో సాధారణ కార్యకర్తగా ఉన్న రోజులు. అప్పుడు బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ 35 పాటు దేశవ్యాప్త సురాజ్రత్ యాత్రని చేపట్టారు. అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తూ కరీంనగర్కు వచ్చారు. ఆ యాత్ర సందర్భంగా సంజయ్ తెల్లవారుజామున కరీంనగర్ చౌరస్తాలో పార్టీ జెండాలు కడుతూ కనిపించాడు. ఈ దృశ్యాలను అప్పటి మేడ్పల్లి బీజేపీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు చూశారు. పార్టీ పట్ల సంజయ్కున్న అంకిత భావానికి ముగ్ధులయ్యారు. ఇక మరుసటి రోజు జరిగిన సభలో అద్వానీ గారికి సేవ చేసే పనిని సంజయ్కి అప్పగించారు. తర్వాత బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు ద్వారా సంజయ్ని అద్వానీ యాత్ర వెహికల్ ఇన్ఛార్జిగా నియమించారు. యాత్ర జరిగినన్ని రోజులు సంజయ్ అద్వానీకి సేవ చేశారు. ఎన్నికలు రావడంతో ఆ యాత్ర మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అద్వానీ గారు ఢిల్లీకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వెంకయ్యనాయుడు ప్రోద్బలంతో సంజయ్ ఢిల్లీలోని సెంట్రల్ ఆఫీస్కు వెళ్ళారు. అక్కడ అద్వానీ, వెంకయ్యనాయుడు వీళ్ళిద్దరి దగ్గర పనిచేస్తూ ఎన్నికల పనిని చూసుకున్నారు. ఆ తర్వాత తన అవసరం రాష్ట్ర బీజేపీకి ఉందని తెలుసుకుని తిరిగి వచ్చేశారు. కరీంనగర్ తిరిగి వచ్చిన సంజయ్ భారతీయ జనతా యువమోర్చా BJYM పట్టణ ప్రధాన కార్యదర్శి, అలాగే అధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, జాతీయ కార్యదర్శిగా సేవలందిస్తూ కేరళ, తమిళనాడు ఇన్ఛార్జ్గా కూడా బాధ్యతలను చేపట్టారు. అలా కరీంనగర్ నగరపాలక సంస్థ ఏర్పడిన తర్వాత మొదటిసారి 2005 డివిజన్ నుంచి బీజేపీ కార్పొరేటర్గా సంజయ్ గెలుపొందారు. 2010 రెండవసారి అదే డివిజన్ నుంచి భారీ మెజారిటీతో కార్పొరేటర్గా విజయం సాధించారు. వరుసగా 2 నగర బీజేపీ అధ్యక్షునిగా పనిచేశారు. ప్రస్తుత తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, సంజయ్ 2005 కౌన్సిలర్గా కలిసి పనిచేశారు.
అప్పట్లో గంగుల టీడీపీ పార్టీలో ఉండేవారు. ఆ సమయంలో వారి మధ్య కొంత సాన్నిహిత్యం ఉండేది. 2009 టీడీపీ నుంచి గంగుల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత 2013 టీఆర్ఎస్లో చేరాడు. 2014-2018 అసెంబ్లీ ఎన్నికల్లో సంజయ్ అండ్ గంగుల కమలాకర్ వీళ్ళిద్దరూ కూడా పరస్పరం పోటీ పడ్డారు. 2014 ఎన్నికల్లో సంజయ్పై గంగుల 24,754 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో సంజయ్కి 52,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఓడిపోయినప్పటికీ సంజయ్ ఏమాత్రం నిరాశ చెందలేదు. మునుపట్లాగే ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేశారు. ఇంతలో 2018 ముందస్తు ఎన్నికలు వచ్చేశాయి. మరోసారి బీజేపీ తరఫున కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో గంగుల కమలాకర్ సంజయ్పై 14,974 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఓడిపోయినప్పటికీ సంజయ్కి ఓట్లు మాత్రం పెరిగాయి. 2018 ఎన్నికల్లో సంజయ్కి 66,009 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులందరిలో సంజయ్కే అత్యధిక ఓట్లు వచ్చాయి. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విద్యార్థి రాజకీయాల్లో సంజయ్ ప్రత్యర్థిగా ఉండేవారు. పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంస్థ అయిన ఎన్ఎస్యుఐలో ఉంటే సంజయ్ ఏబీవీపీలో ఉండేవారు. రాజకీయంగా ఇద్దరు 2 వేరువేరు పార్టీలైనప్పటికీ వ్యక్తిగతంగా వారికి ఎలాంటి ద్వేషాలు లేవు. గంగుల పొన్నంలను సంజయ్ అన్నలా భావిస్తాడు. ఇక 2018 ఓటమి నుంచి తేరుకునే లోపే 2019 లోక్సభ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో సంజయ్ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి అధికార టీఆర్ఎస్ పార్టీ కంచుకోటను బద్దలు కొట్టారు. టీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్పై 96,000 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ విజయం సంజయ్కు రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది. దీంతో అటు ప్రజాసేవ చేస్తూ పార్టీలో కీలకంగా ఎదిగి మరోసారి అధిష్టానం దృష్టిలో పడ్డాడు మన సంజయ్. అలాగే యువతలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును కూడా తెచ్చిపెట్టుకున్నారు. అలా బండి సంజయ్ సేవలను గుర్తించిన బీజేపీ అధిష్టానం 11 మార్చి 2020 తెలంగాణ బీజేపీకి ఆయన్ని అధ్యక్షుడిగా నియమించింది. బండి సంజయ్ కుమార్ అధ్యక్షుడైన తర్వాత రాష్ట్రంలో బీజేపీకి పూర్వ వైభవం వచ్చింది. సరిపడా ఎమ్మెల్యే సీట్లు లేకపోయినప్పటికీ బీజేపీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తుంది. ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ తెరాస ప్రభుత్వానికి కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. అలా సంజయ్ అధ్యక్షుడైన తర్వాత జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించింది. దీంతో ఇన్నాళ్ళు టీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న దుబ్బాక బీజేపీ వశమైంది. ఇంకా బండి సంజయ్కి చిన్ననాటి నుంచే హిందూ ధర్మంపై విశ్వాసం ఎక్కువ. ప్రతిరోజు నుదుటిపై కుంకుమ ధారణ చేసేవారు. ఏ పదవిలో ఉన్నా అవినీతికి దూరంగా ఉంటారు. రాజకీయంగా విమర్శలు చేయడమే తప్ప అన్ని పార్టీ నేతలతో వ్యక్తిగతంగా స్నేహపూర్వకంగా ఉంటారు. ఉమ్మడి కుటుంబం తనకు ఎంతో బలాన్నిచ్చిందని ఆయన నమ్ముతారు. చదువుకుంటున్న రోజుల నుంచే సంజయ్ సినిమాలు ఎక్కువగా చూసేవారు. సంజయ్కి చిరంజీవి డ్యాన్స్ అండ్ ఫైట్స్ అంటే చాలా ఇష్టమట. రాజకీయాల్లో బిజీ కావడంతో సినిమాలకు దూరమయ్యారు. సంజయ్ తండ్రి నర్సయ్యకు కూడా ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నాయి. సంజయ్ తండ్రి ఆయన్ని పూర్తి స్థాయిలో ప్రోత్సహించేవారు, కానీ అనుకోకుండా చనిపోయారు. ఆయన రాజకీయాల్లో సంజయ్ ఎదుగుదలను చూడలేదు. ఈ బాధ తనను ఇప్పటికీ వేధిస్తుందని బండి సంజయ్ తన ఇంటర్వ్యూలలో చెప్తూ ఉంటారు. రాజకీయ నాయకులకు వివాదాలు చాలా సహజం. సంజయ్ చుట్టూ కూడా కొన్ని వివాదాలు నడిచాయి. సంజయ్కి ఎన్నికల ప్రచారాల్లో వివాదాస్పద ప్రసంగాలు చేస్తారని పేరుంది. సంజయ్ అవసరానికి మించి ప్రత్యర్థి నేతలను రెచ్చగొడతారని కొందరి అభిప్రాయం. ప్రత్యర్థులు విసిరే ఛాలెంజ్లను స్వీకరించి తానేంటో నిరూపించుకోవడంలో కూడా సంజయ్ దిట్ట అని ఆయన అభిమానులు అంటూ ఉంటారు. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ గారు మాట్లాడుతూ వరద సాయాన్ని బీజేపీ పార్టీ ఆపించిందని విమర్శించాడు. దీంతో సంజయ్ సీఎం కేసీఆర్కు రివర్సు సవాలు విసిరాడు. వరద సాయాన్ని బీజేపీ పార్టీ ఆపించలేదని, దీనిని నిరూపించడానికి తాను చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిపై ప్రమాణం చేస్తానని తెలిపారు. సీఎం కేసీఆర్ కూడా వచ్చి అమ్మవారిపై ప్రమాణం చేయాలని ఛాలెంజ్ విసిరారు.
చెప్పినట్టుగానే సంజయ్ భాగ్యలక్ష్మి గుడికి వెళ్ళి అమ్మవారిపై ప్రమాణం చేశారు. అలాగే ఇదే ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ మాట్లాడుతూ హైదరాబాద్లో ఉన్న పివి నరసింహారావు ఎన్టీఆర్ల సమాధులను కూల్చేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో సంజయ్ అక్బరుద్దీన్కు కౌంటర్ ఇచ్చారు. పివి ఎన్టీఆర్ల సమాధులు కూలిస్తే 2 గంటల్లో పాత బస్తీలో ఉన్న దారుసలేంను కూల్చేస్తామన్నారు. మరుసటి రోజు వెళ్ళి పివి మరియు ఎన్టీఆర్ల సమాధులకు నివాళులు కూడా అర్పించారు. ఇలా దూకుడు ప్రదర్శించి పిఎం మోదీ దృష్టిలో పడ్డారు ఈ సంజయ్ గారు. జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత పిఎం మోదీ సంజయ్కు ఫోన్ చేసి ఎన్నికల్లో పార్టీని గెలిపించడానికి చేస్తున్న కృషికి అభినందించారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో సంజయ్పై 6 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ కేసులు పెండింగ్లోనే ఉన్నాయి. అదండి సంజయ్ గురించి మాకు తెలిసిన విశేషాలను మీకు అందించాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ కింద కామెంట్ బాక్స్లో ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.